दिस वीडियो इज रियली हेल्प टू बै ए बेस्ट कूलर बट यू नो फस्ट चेपाले नैने एक्सपीरियंस सो ई आलरेडी बॉट ए ओरिएंट 85 लीटर कूलर सो दी लास्ट इयर 9000 रूपी को अट प्रेजेंट दीन प्रेस 12000 रूपी वरक उ सो फस्ट नैन दी एक्सपीरियंस शेयर चुस्कान सो दीन मोतम इनफर्मेशन अंत वे अंत मेरे कूलर को वा ये प्रेज़ तो कंत रेंज इवीं ना एक्सपीरियंसो सो प्लीज एक्ड़ा स्किप वीडियो ने एंड वरुक वाचे सो लेट्स स्टार्ट द वीडियो दिस इज किरण वेलकम टू माय चैनल आई एम जस्ट अ टेक गाइस इन फर्स्ट थिंग दीन कैपेसिटी एंत 85 लीटर्स अन्ट सो इंदो प्रॉब्लम एसारी दी मैं फिल्सा सो दी इंका कदलीन एक्कना मूव दीन का इकते ई मीन केंदे व्हील्स अने इरिगिपोतन आलरेडी दीन काल इरगोट्टेसानु सो वच्चिन 1 मंथ लोने दीन काल इरिगिपोयिंदि अन्नमाट सो 3 व्हील्स तोने नेनु दीन प्रेजेंट यूज चेस्तुन्नानु सो बेटर 85 लीटर्स वरकु मीरु प्रिफर चेयकंडि बेटर टू 60 लीटर्स इज इनफ 60 లీటర్స్ అనేది ఇనఫ్ అన్నమాట నైట్ అంతా పెట్టేసుకున్నా సరే 60 లీటర్స్ అనేది ఇనఫ్ అన్నమాట సో అంతకు మించి ఎక్కువ కెపాసిటీ అయితే చూస్ చేసుకోకండి సో దట్స్ ద ఫస్ట్ థింగ్ అండ్ నెక్స్ట్ ఏంటంటే అసలు మీరు ఏసీలో ఎక్స్పెక్ట్ చేసే 50% కూడా దీని నుంచి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇది జస్ట్ కూలర్ మాత్రమే అంటే మీకు ఆల్రెడీ కూలర్ అనే ఏంటో తెలుసు ఉంటుంది బట్ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను జస్ట్ కిందనున్న వాటర్ ని లిఫ్ట్ చేసి దాన్ని ప్యాడ్స్ మీద రిలీజ్ చేసి సో త్రూ అందులో నుంచి వచ్చే గాలిని మనకి స్ప్రెడ్ చేస్తుంది జస్ట్ అంతే सो इंदो एसी उड़े 50% यानी लेकिन 25% एक्सपेक्ट चयुद्धुद्ध बट इपू एक्सपेक्टन इंदो ईस वाटर फिल्जार कंप्लीट ईस वाटर फिल्जार सो अब अभी डैरक्ट तगलत उंटे अब एसी नीचे एयर ने कोई एक्सपीरियंस अवच्छ अभी ओनली वैप तगलत सपे स्विंग मोडी गाली तगी पक्क तरह मल्ल चमटल पटे एंड सीलिंग फैन आ टाइम आफर उबी एसी एक्सपेक्ट कूलर येमात्र एक्सपेक्ट अंड अलगे चाल मंद कूलर ने पेट वाल रूम एम कूल अंतर असल कूलर पे वाल रूम असल टेंपरेचर चेंजेस उ ఆ ఎయిర్ మీకు తగులుతున్నంత సేపు కొంచెం చల్లగా ఉంటుంది అంతే లైక్ ఏంటంటే ఒక చల్లగాల్లో ఒక ఫ్యాన్ పెట్టుకుంటే ఎట్లాంటి ఫీల్ ఉంటుందో ఇది కూడా అంతే అది కూడా ఆ వాటర్ కూడా చల్లగా ఉంటేనే అండ్ అలాగే కూలర్స్ లో చూసుకున్నట్లయితే ఒక ఎక్స్ట్రా కటింగ్ ఉంటుంది అది ఏంటంటే ఐస్ క్యూబ్ బాక్స్ అన్నమాట సో ఇందులో మనం ఐస్ క్యూబ్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఐస్ క్యూబ్ కరగడం వల్ల సో ఆ వాటర్ పడడం వల్ల సో మనకి ఇంకా చల్లగా ఉంటుంది నార్మల్ కూలర్ కంటే ఇది ఇంకా ఎక్కువ చల్లగా ఉంటుందని చెప్పి ఏవేవో స్ప్రెడ్ చేస్తున్నారు సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేనంటే ఇందులో ఒక 50 నుంచి 80 వరకు వాటర్ అయితే ఉంటుంది నార్మల్ వాటర్ ఉంటుంది సో మనం ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత సో అది మెల్లగా కరుగుతూ 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 సో ఒక్కొక్క డ్రాప్ ని ఆ వాటర్ లోకి రిలీజ్ చేస్తుంది సో ఒక్క డ్రాప్ ఎల్లి 80 లీటర్స్ ని 50 లీటర్స్ ని కూల్ గా చేయగలదా సో ఆ కూలింగ్ వచ్చేసి మళ్ళీ మనకు చల్లగా అనిపిస్తదా అంటే అసలు ఐస్ క్యూబ్స్ ఉండడం వల్ల అసలు ఏ మాత్రమూ కూడా అవుట్పుట్ లో ఏ మాత్రం చేంజెస్ అయితే నేనైతే నోటీస్ చేయలేదు సో ఒకవేళ మీకు ఐస్ క్యూబ్ బాక్స్ ఉండి ప్రైస్ లో ఎటువంటి డిఫరెంట్ లేకపోతే అప్పుడు దీని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు అలా కాకుండా ఐస్ క్యూబ్ బాక్స్ పెట్టేసి సో ఇది ఉండడం వల్ల మీకు ఎక్స్ట్రా ప్రైస్ ఉంటుంది అంటే అసలు దానికి మీరు ఎటువంటి ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాల్సిన పని లేదన్నమాట అందులో ఉండే ఐస్ క్యూబ్స్ అయితే వాటర్ అంత ఏం కూల్ చేసలేవు బట్ మీరు ఒకవేళ ఐస్ వాటర్ ని ఫుల్ గా అందులోని ఫిల్ చేస్తే సో ఐస్ వాటర్ ని ఒక 1 అవర్ వరకు కూలింగ్ లో ఉంటుంది కాబట్టి సో ఆ చల్లదనం ఉండేంత వరకు కూడా మీరు కొంచెం మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే పొందొచ్చు బట్ కూలర్ ఏమవుతుందో అనేది గ్యారెంటీ అయితే లేదు ఏం అవ్వదు అనుకోండి బట్ ఏంటంటే మీరు ఐస్ వాటర్ ని యూస్ చేసుకోవడం బెస్ట్ అన్నమాట ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకునే బదులు సో దట్స్ ద థర్డ్ థింగ్ అండ్ నెక్స్ట్ కూలర్ ఆన్ లో ఉన్నప్పుడు స్వింగ్ మోడ్ లో గాని పెట్టుకుంటే అంటే అటు ఇటు తిరుగుతుంది కదా సో ఒకవేళ అట్లాంటి మోడ్ లో గాని పెట్టుకున్నారు అనుకోండి గాలి మీకు తగులుతున్నంత సేపు బాగానే ఉంటుంది సరే పక్కకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేయాల్సి ఉంటుంది అసలు మనకి ఏసీకి దీనికి కూడా అసలు ఏ మాత్రం పోల్చొద్దు బెటర్ ఏంటంటే టవర్ ఫ్యాన్స్ ఉంటాయి చూసారా 2000 కి 3000 కి వస్తాయి సో ఆల్మోస్ట్ ఈచ్ అవుట్పుట్ ని అది కూడా ఇవ్వగలదు బట్ ఏంటంటే దానికి చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ అనేది కూల్ గా ఉంటే సో ఇదిచ్చే పర్ఫార్మెన్స్ అది కూడా ఇవ్వగలదు జస్ట్ అందరూ వాటర్ వేయలేము ఇందులో వాటర్ వేస్తాం అంటే వాటర్ వేసినంత మాత్రాన అసలు వచ్చే అవుట్పుట్ లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ కనిపించలేదు నాకు నేనైతే ఏమీ నోటీస్ చేయలేదు అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్యాన్ నాయిస్ ఇది వచ్చే అవుట్పుట్ తక్కువ గానీ చేసే నాయిస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఏసీలో నాయిస్ ఉండదు ఫ్యాన్ కి డబుల్ నాయిస్ అయితే ఇందులో ఉంటుంది ఎందుకంటే ఫ్యాన్ అంత ఫాస్ట్ గా తిరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యాన్ మన ఎదురుగా ఉన్నప్పుడు అసలు ఇంకా ఏ పని చేయలేమో చాలా ఇరిటేటింగ్ ఉంటుంది ఆ గాలి కూడా ఏంటంటే చాలా ఇరిటేటింగ్ గా ఫోర్స్ గా వస్తుంటుంది సో నైట్ టైం స్లీప్ కి ఓకే గానీ డే టైం లో మనకు పెద్దగా నచ్చదు ఇందులో స్పీడ్ కంట్రోల్స్ ఉంటాయి సో వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు బట్ కొంచెం ఇరిటేటింగ్ అయితే ఉంటుంది అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ప్రైస్ గైస్ యాక్చువల్లీ మీకు చెప్పని దీన్ని నేను 9000 కి పర్చేస్ అని విత్ కార్డ్ ఆఫర్స్ తో అట్ ప్రెజెంట్ ఇది 12000 వరకు ఉంది సో కూలర్ లో ఒక ఫ్యాన్ ఉంది బ్యాక్ న ప్యాడ్స్ ఉంటాయి అందులో వాటర్ వేయొచ్చు దీనికి 9000 12000 ప్రైస్ అంటే ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ మనీ సింపుల్
ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ మనీ. కూలర్స్కి అంతంత ప్రైజ్లు అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరైతే పెట్టొద్దు. బట్ మీరు మహా పెడితే మ్యాక్సిమంలో మ్యాక్సిమం మీరు ఇంకా అసలు ఏసీ కొనే బడ్జెట్ లేదు, కూలర్తోనే అడ్జస్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం మ్యాక్సిమం 10,000 నుంచి ఒక రూపాయి కూడా ఎక్కువ పెట్టదు. 10,000 కూడా చాలా ఎక్కువ. సో 9,000-8,000 బెస్ట్ ప్రైజెస్. సో ఇంతకు మించి దాటి వెళ్ళొద్దు. 10,000 నుంచి ఒక రూపాయి కూడా ఎక్కువ పెట్టినా సరే కూలర్కి బెస్ట్. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే బెటర్ దెన్ సీలింగ్ ఫ్యాన్ అని అడుగుతారనమాట. సో దాని అవుట్పుట్ బాగుంటుందా దీని అవుట్పుట్ బాగుంటుందని. సో సీలింగ్ ఫ్యాన్ కంటే అవుట్పుట్ అయితే బాగుంటుంది డెఫినెట్లీ, బట్ ప్రైస్ కూడా చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. దాన్ని మీరు కన్సిడర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఇప్పుడు మీరు ప్రైస్ కనుక పెట్టాలనుకుంటే నేను చెప్తున్నాను 8,000-9,000-10,000 ఈ రేంజే మ్యాక్సిమం రేంజెస్ అనమాట. ఇవి తక్కువలో ఎంత తక్కువకి వచ్చినా సరే మీరు తీసుకోవచ్చు. అంటే మినిమం 4,000 నుంచి కూడా కూలర్స్ ఉన్నాయి. సో వాటిలన్నింటి కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. సో బెటర్ ఏంటంటే పెద్ద పెద్ద కూలర్స్ని అయితే తీసుకొని ట్రై చేయకండి, చిన్న కూలర్స్ తీసుకోండి. ఒకవేళ ఫ్యామిలీకి కావాలనుకుంటే ఒక 6,000-8,000 రేంజ్లో చూస్ చేసుకొని మరీ ఎక్కువ కూలర్స్కి అయితే వెళ్ళిపోద్ది. ఎందుకంటే దీన్ని మీరు క్యారీ కూడా చేయలేరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, దాన్ని ఫిల్ చేయడం ఒక బాధ, అండ్ మిగతాది అంతా వేస్ట్ అనమాట. సో ఇప్పుడు కూలర్ని చూస్ చేసుకోవడానికి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇందులో ఫ్యాన్ టైప్ అండ్ అలాగే బ్లోవర్ టైప్ అండ్ 2 types అయితే ఉంటాయి. సో మీరు ఫ్యాన్ టైప్ని అయితే ప్రిఫర్ చేయండి, బ్లోవర్ టైప్ని అయితే ఎక్కువగా ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే ఒకవేళ రిపేర్స్ వస్తే ఫ్యాన్ టైప్ది అయితే మీరు ఈజీగా రిపేర్ చేయించుకోవచ్చు, బ్లోవర్కి అయితే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది మళ్ళీ రిపేర్స్ అవి చేయించుకోవడానికి. సో ఫ్యాన్ అయితే ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఉండే ప్యాడ్స్ అనమాట. అంటే ఫ్యాన్ అనగా ఒక చెత్త చదారంతో కుప్పలాగా ఉంటుంది కదా, కొన్నింటికి చెత్త చదారం పెడతారు, కొన్నింటికి ఏంటంటే హనీకోమ్ ప్యాడ్స్ అయితే పెడతారనమాట. సో బెటర్ హనీకోమ్ ప్యాడ్స్ని అయితే పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయండి. సో అది ఏంటంటే కొంచెం వాటర్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, సో ఎయిర్ అనేది ఈజీగా ఫ్లో అవుతుంది కాబట్టి మీకు దానికి దీనికి మీకు కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మోస్ట్లీ ఏంటంటే హనీకోమ్ ప్యాడ్స్ ఉన్న కూలర్ని అయితే ప్రిఫర్ చేయండి గైస్. ఒకవేళ ప్రైస్ తక్కువ వస్తే మీరు ఏది తీసుకున్నా పర్లేదు, ప్రైస్ ఎక్కువ ఉంటే మాత్రం హనీకోమ్ ప్యాడ్స్ని ప్రిఫర్ చేయండి. సో గైస్ కూలర్ని బై చేయడానికి ఇవే మెయిన్ స్పెక్స్ అనమాట. సో ఆన్లైన్లో ఉన్న చాలా మంచి కూలర్స్ని నేను అన్నింటినీ కూడా షార్ట్ లిస్ట్ చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు కూలర్ని కొనే ముందు వాటిపైన కూడా ఖచ్చితంగా ఒక లుక్ అయింది. సో అన్ని కూలర్స్ లిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంచడానికి అయితే ట్రై చేస్తాను. సో వాటిని చూసి ఒకవేళ అది బాగుంది ప్రైస్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా వాటి నుంచి అయితే బై చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే నేను పెట్టేటప్పుడు విత్ కార్డ్ ఆఫర్స్ ఉంటే కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసి పెడతాను. సో బెటర్ ఏంటంటే కొనే ముందు ఖచ్చితంగా కార్డ్స్ కూడా ఉన్నాయి లేదు చూసుకొని అప్పుడు వెళ్ళి బై చేయండి. సో నేను పెట్టిన ప్రైస్కి అందులో ఉండే ప్రైస్కి రెండింటికి డిఫరెన్స్ ఉందా లేదా అని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో మోస్ట్లీ అనాలిసిస్ చేసి బెస్ట్ కూలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వీలుంటే దాని నుంచి బై చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద కూలర్స్ గైస్. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ గుడ్ టైమ్.